అందరికీ నమస్కారం నేను మీ అడ్వకేట్ జయంతి తాళ్ళూరి ఇవాళ మన ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో లివింగ్ రిలేషన్షిప్ గురించి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి అవి ఏంటో చూద్దాము వాటిని ఆన్సర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను ఇవాళ వచ్చిన క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి అబ్బాయి లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు వాళ్ళిద్దరికీ చట్టపరంగా ఎలాంటి హక్కులు ఉంటాయి ఈ క్వశ్చన్ పంపించింది ఎవరో కానీ ఇప్పుడు ఇది లివింగ్ రిలేషన్షిప్ సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది బాగా హాట్ టాపిక్ అయిపోయింది మనకి సో ముందు మనం లివింగ్ రిలేషన్షిప్ అంటే ఏంటి దానికి చట్టబద్ధత ఉన్నదా చట్టబద్ధత ఉంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎవరికి ఏం హక్కులు ఉన్నాయి వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం ఫస్ట్ మనం హిందూ మ్యారేజ్ యాక్ట్ గురించి మాట్లాడుకుందాం ఏ మ్యారేజ్ అయినా మన సొసైటీలో ఏ మతం కింద జరిగే మ్యారేజెస్ అయినా ఎదర్ హిందువులు కానీ ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళ వాళ్ళ పర్సనల్ లా అనేది గవర్న్ చేస్తుంది హిందువుల వరకు వచ్చేసరికి హిందూ మ్యారేజ్ యాక్ట్ దాని కింద వివాహం అంటే ఎలా జరగాలి వివాహం జరిగినప్పుడు ఏమేమి పనులు చేయాలి ఏమేమి చేస్తే దాన్ని చట్టబద్ధతమైన వివాహం అంటారో ఇవన్నీ కూడా క్లియర్గా రాసున్నాయి అయితే ఇప్పుడు కొత్త పోగడలో వచ్చిన ఏంటంటే లివింగ్ రిలేషన్స్ వీకెండ్ రిలేషన్స్ లేకపోతే ఇంకా నానా రకాల పేర్లు పెడుతున్నారు అయితే మనం ఒక విషయం క్లియర్గా తెలుసుకోవాల్సిన ఏంటంటే అసలు వివాహం అనేది ఒక మతపరమైన ఒక పర్సనల్ పర్సనల్లాకి జరిగినప్పుడు దానికి చట్టబద్ధత ఏంటి అసలు వివాహానికి చట్టబద్ధత అంటే ఏంటో మనం ముందు తెలుసుకుందాం చట్టబద్ధత అంటే ఒక యుక్త వయసు వచ్చిన అమ్మాయి అబ్బాయి వివాహం అనే ఒక ప్రాసెస్ ద్వారా వారిని వైఫ్ అండ్ హస్బెండ్గా కలిసి బతకటానికి ఆ తర్వాత పిల్లలను కనడానికి తర్వాత ఫ్యామిలీని ముందుకు నడిపించడానికి జరిగే ఒక ప్రక్రియ ఒక అమ్మాయికి అబ్బాయికి యుక్త వయసు అంటే ఏంటనేది అగైన్ లా క్లియర్గా చెప్తోంది అమ్మాయికి పద్దెనిమిది అబ్బాయికి ఇరవై ఒకటి అని సో వివాహం అనేది ఇరు కుటుంబాల మధ్య జరిగే ఒక ఒప్పందం అదే హిందూ ధర్మానికి వచ్చేసరికి అదొక సాక్రమెంట్ ఇట్స్ నాట్ కాంట్రాక్ట్ బట్ ఇట్ ఈస్ అ సాక్రమెంట్ ఒక వైవాహిక బంధంలోకి ఎంటర్ అయినాక దానికి చట్టబద్ధత అనేది వస్తుంది పిల్లల కంటం కానీ తర్వాత అనేక రకాలైన బాధ్యతలు తర్వాత హక్కులు వివాహం ద్వారా వస్తాయి ఇదర్ ఒక ప్రాపర్టీని ఇన్హెరిట్ చేయటం కానీ ఒక భార్యగా ఒక హక్కులు ఏంటి హక్కులేంటి ఏంటి అలాగే భర్తగా భర్తకున్న హక్కులేంటి ఏంటి ఈ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి చేస్తున్నాక పుట్టే పిల్లలకి వాళ్ళకి వచ్చే హక్కులు ఏంటి ఇవన్నీ కూడా చట్టబద్ధత చేయడం వలన మనకున్న వివాహ వ్యవస్థకి అంత ప్రాముఖ్యత వచ్చింది అలాగే ఏ కారణం చేత అమ్మాయి అబ్బాయి కలిసి బతకడానికి వీలు కాని పరిస్థితుల్లో డివోర్స్ తీసుకోవడానికి కూడా చట్టం క్లియర్గా చెప్తోంది ఆ డివోర్స్కి ఉండవలసిన కారణాలు ఏంటి అవి ఉన్నాయా లేవా ఇవన్నీ కూడా చట్టం క్లియర్గా మెన్షన్ చేసింది హిందూ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ థర్టీన్ కింద క్లియర్గా మెన్షన్ చేసింది ఆ కారణాలు ఉన్నాయా లేదా అని బట్టే కోర్టు వారు చూస్తారు క్రూయల్టీ ఉందా అడల్టరీ ఉందా లేకపోతే బైగమి ఉందా లేకపోతే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వివాహం తర్వాత కుటుంబానికిలో కలిసి బతకడానికి వీలు అయిన పరిస్థితులు ఉన్నాయి లేవా ఇవన్నీ కూడా కోర్టు చూసి ఆ తర్వాత దాన్ని బట్టి వారికి డైవోర్స్ గ్రాంట్ చేయడం జరుగుతుంది సరే ఇక మనం ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ గురించి వద్దాం అసలు లివ్ ఇన్ రిలేషన్షిప్ అంటే ఏంటి ఒక అమ్మాయి అబ్బాయి వివాహం అనే ఒక చట్టబద్ధమైన వ్యవస్థలోకి ఒక బంధంలోకి వెళ్లకుండా దాని నుంచి వచ్చే బాధ్యతలను కానీ హక్కులను కానీ పక్కకు పెట్టేసి కేవలం కేవలం అటువంటి వాటి వేడికి వెళ్లకుండా ఒక కలిసి బతకడానికి ఏర్పరచుకునే ఒక కైండ్ ఆఫ్ కాంట్రాక్ట్ అనో ఎగ్రిమెంట్ అనో అండర్స్టాండింగ్ అనుకుందాము సో ఇక్కడ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ భార్య అని కానీ భర్త కానీ అనటానికి లేదు లివిన్ రిలేషన్షిప్ కి ఇండియాలో ఇంతవరకు మన దేశంలో ఇంతవరకు ఎటువంటి చట్టము చేయలేదు అంటే దానికి చట్టబద్ధత లేదు అలాగే మన సొసైటీ కూడా అటువంటి వాటిని ఇంకా యాక్సెప్ట్ చేసే స్థాయిలో లేదు హార్డ్లీ మొత్తం మొత్తం భారతదేశం చూస్తుండే హార్డ్లీ లెస్ దెన్ వన్ పర్సెంట్ ఇటువంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవడానికి చూస్తున్నారు ఎందుకు అనేది మనం పక్కన పెట్టేద్దాం కానీ మన వివాహ వ్యవస్థకు ఉన్నంత రికగ్నిషన్ కానీ వాటి దానివల్ల వచ్చే చట్టబద్ధమైన హక్కులు కానీ రికగ్నిషన్ కానీ మిగతా ఎటువంటి కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ అరేంజ్మెంట్ కానీ లేదు కానీ అప్పుడప్పుడు కోర్టు వారు వేరియస్ రీజన్స్ చూపించి కాన్స్టిట్యూషన్ ప్రకారం కానీ వేరియస్ యాక్ట్స్ కింద చూపించి వారికి కొంత భద్రత కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు అంతే తప్పిస్తే ఈ ఇన్ రిలేషన్షిప్ వారికి ఎటువంటి చట్టపరమైన భద్రత లేదు అయితే ఒక విషయం మనం బాగా గమనించవలసింది ఏంటంటే మనకి వివాహమైన మహిళలకి చట్టపరమైన భద్రతల్ని ఏర్పాటు చేస్తానని మనం తెలుసుకున్నాం కదా దాని కింద ముఖ్యంగా వచ్చినవి హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒకటి తర్వాత డీవీ యాక్ట్ అంటే డైవర్స్కి వెళ్తున్నప్పుడు ఆర్ ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరు ఏమైనా గొడవలు జరిగినప్పుడు కుటుంబ వ్యవస్థ గొడవలు జరిగినప్పుడు ఆ అమ్మాయికి ఎటువంటి భద్రత కల్పించాలి ఆ అమ్మాయి ఏ ఏ రకమైన కేసులు వేయటం అనేది ఒకటి ఫోర్ నైంటీ ఎయిట్ అవుతుంది రెండోది డీవీ యాక్ట్ అంటే సెక్షన్ త్రీ అండ్ ఫోర్ డీవీ యాక్ట్ అంటే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ సో ఈ యాక్ట్ కింద ఏమన్నారంటే ఒక్క కేవలం వివాహం అయిన మహిళకే కాకుండా ఏ ఏ మహిళ అయినా సరే ఇఫ్షీస్ ఇన్ రిలేషన్షిప్ దట్ ఈస్ ఈక్వల్ టు మ్యారేజ్ లైక్ అ మ్యారేజ్ రిలేషన్షిప్ లైక్ అ మ్యారేజ్ అటువంటి దాంట్లో కనుక ఉంటే అటువంటి మహిళలు కూడా కొంత చట్టబద్ధమైన భద్రతని క్రియేట్ చేయమని చెప్తోంది అగైన్ రిలేషన్షిప్ లైక్ అ మ్యారేజ్ ఆర్ ఇన్ నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంటంటే దానికి ఎగైన్ కొన్ని పారామీటర్స్ కోర్టు డిసైడ్ చేసింది ఇన్ అండ్ అవుట్ అంటే ఇవాళ కలిసి ఉండి రేపు విడిపోవటం ఇవాళ ఉండి ఒక వారం ధరలు వెళ్ళిపోవటం లేదా సరదాగా రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యి లేదా సరదాగా వాళ్ళ సెక్షువల్ ప్లెషర్స్ తీర్చుకుని ఆ తరలి విడిపోవటం ఇటువంటివి కావు వీటికి కూడా రికగ్నిషన్ లేదు రిలేషన్షిప్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఒక మ్యారేజ్ జరిగినాక ఎటువంటి రిలేషన్షిప్లోకి అయితే ఒక అమ్మాయి అబ్బాయి ఎంటర్ అవుతారు భార్యాభర్త ఒక ఇమోషనల్ బాండింగ్ తర్వాత పిల్లల్ని కనటం వాళ్ళని పెంచటం బయటకు వెళ్ళి అమ్మాయి అబ్బాయి భార్యాభర్తగా మెసలటం అబ్బాయి వచ్చేసి అమ్మాయిని ఈమెనా లైఫ్ పార్ట్నర్ లివ్ ఇన్ పార్ట్నర్ అని చెప్పటం ఇలా కొన్ని స్టాండర్డ్స్ని కొన్ని పాయింట్స్ని కోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది అవన్నీ ఉన్న వాటిని మాత్రమే లివ్ ఇన్ రిలేషన్షిప్ అని ఆర్ ఆ రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నర్స్ని వాళ్ళ మధ్య ఉన్న బంధాన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్ లైక్ అ మ్యారేజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ మ్యారేజ్ అని కోర్టు క్లియర్గా స్పష్టంగా మెన్షన్ చేసింది ఇటువంటి వాటికి మాత్రమే ఇటువంటి రిలేషన్షిప్లో ఉన్న అమ్మాయి అబ్బాయి మాత్రమే ఎస్పెషల్లీ అమ్మాయికి ఆ డీవీ యాక్ట్ కింద కొంత భద్రతని క్రియేట్ చేసింది అయితే అగైన్ ఇప్పుడు ఒక వివాహం అయిన అబ్బాయి కనుక అమ్మాయితో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన ఆ అమ్మాయి ఒక మ్యారేజ్ అయిపోయిన అబ్బాయితో తెలిసి అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది లేకపోతే అబ్బాయికి పిల్లలు పుట్టారు ఒక భార్య ఆల్రెడీ ఉన్నది చట్టబద్ధంగా మ్యారేజ్ చేసిన భార్య ఉన్నది పిల్లలు ఉన్నారు అని తెలిసి కూడా ఈ అమ్మాయి ఎటువంటి లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయితే మాత్రం అటువంటి అమ్మాయికి ఎటువంటి ప్రొటెక్షన్ ఉండదు